ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. మగవారు ఈ తాడుని ఈ రోజున గనక ఇక్కడ కట్టినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా? ఎలాంటి దోషములైనా కూడా అరించుకుపోతాయి. ఏ వ్యక్తికైనా ముఖ్యంగా ఉండే దోషాలు నరదిష్టి, దాన్నే నరపేడ అని అంటాం. పేడ అని అంటే నరుల నోటి నుంచి వచ్చే మాటల వల్ల తగిలేదాన్ని నరపేడ, నరదిష్టి. నరదిష్టి అంటే నరుడి కంటి నుంచి ఉద్భవించిన దాన్ని నరదిష్టి అంటాం. పేడ అంటే నరుడి నోటి నుంచి వచ్చే మన గురించి మాట్లాడుకుంటాం వల్ల వచ్చే యొక్క పేడ. ఈ రెండింటిని తొలగిపోవాలి అంటే చూడండి, మరి ఈ రోజున ఎంతో డెవలప్ అయింది, మనకి సైంటిఫిక్గా కూడా అయింది. అనేక యూట్యూబ్లో అనేక వీడియోల ద్వారా మనందరం చూస్తూ ఉంటాం. మరి పూర్వ రోజుల్లో మన తాతలు ఈ యొక్క యూట్యూబ్లు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, అప్పట్లో లేవు, కానీ వారికి అంత లేదు. కానీ అప్పటి రోజుల్లోనే ఎవరైనా తిరుపతి వెళితే వస్తా కాశీదారము తెచ్చేవాళ్ళు. కాశీ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా అంటే నల్లతాడు అందరికీ తెలుసు కదా, అందరూ కూడా దాన్ని చూడండి చేతికి కట్టుకునేవాళ్ళు. మణికట్టు దగ్గర చేతికి ఆ కాశీదారాన్ని కట్టుకునేవాళ్ళు. ఎందుకు కట్టుకునేవారు అనేది చాలామందికి తెలియదు. వాస్తవానికి ఆనాడే మన పెద్దలు ఈ విషయాన్ని చెప్పారు, ఈ రోజున నేను చెప్తున్నాను మీకు. ఏమిటి దీంట్లో దాగి ఉన్న రహస్యం అంటే, ఎప్పుడైతే నల్లతాడు చేతికి ఉందో, ఎదటి వ్యక్తి మనకి తారసపడినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ తిరుపతి వెళ్ళారా, కాశీ వెళ్ళారా అని అడుగుతారు. అంటే దృష్టి మరల్చటం మనిషి మీద కాకుండా చేతి దారం పైకి. ఆ నల్లతాడికి అంత ఆకర్షణ శక్తి ఉంది. నలుపు అంటే శనీశ్వరుడి యొక్క రంగు కాబట్టి ఈ నల్లవర్ణానికి, ఈ నల్ల దారానికి అంత పవర్ ఉంది. మీరు పురుషులైనట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నల్లదారాన్ని చేతులకు కట్టుకోండి, లేక ఎర్రదారం కూడా కట్టుకోవచ్చు. దీనికి ఉదాహరణ పసిబిడ్డలకి, మనం పుట్టిన బిడ్డలకి ఏం చేస్తాం, రెండు చేతులకి నల్ల తాడు కడతాం, రెండు కాళ్ళకి తాడు కడతాం. ఎందుకు కడతారండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? గడ్డం కింద చుక్క పెడతాం, ఇది ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాగే పెళ్లి కొడుక్కి బొగ్గన చుక్క పెడతారు, నల్లడ చుక్క. ఎందుకు పెడతారు? పెళ్లి కొడుకు కాబట్టి బొగ్గను చుక్కుండాలి, అంతే కదా, మనందరికీ తెలిసింది. వాస్తవానికి అది కాదు. పెళ్లి కొడుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి చూపు ఆయన మీద ఉంటుంది కాబట్టి ఈ బొగ్గన చుక్క ఆ యొక్క దిష్టిని తీసుకుంటుంది కాబట్టి, అంటే మన చూపుని మరల్చుతుంది కాబట్టి. అలాగే చిన్నపిల్లవాడికి గడ్డం కింద చుక్క పెడతారు, కాటికి పెడతారు. అలాగే రెండు చేతులకి కూడా కడియాలేసినట్టుగా నల్లతాళ్ళతో కడతారు, రెండు కాళ్ళకి కడతారు. ఇక్కడ మన యొక్క చూపు ఆ బిడ్డ చేసే అల్లరి, ఆ బిడ్డ ముద్దుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ చూపు ఆ బిడ్డ పైన పడి నరదిష్టి పడుతుంది. ఆ బిడ్డ గురించి మాట్లాడుకోవడం వల్ల నర పేడ వస్తుంది అని చెప్పి ఈ నల్లతాడు కడతారు. ఇది గమనించండి. ఎందుకు మన పెద్దలు కడుతున్నారో తెలియదు. మన అమ్మమ్మ చెప్పింది కట్టమని మనం కట్టాం, కానీ దాని వెనకాల ఉన్న దాగి ఉన్న రహస్యం కొంతమందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇలాంటిది మనం కూడా కట్టుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది. మీరు చేతికి కట్టుకోండి, అలాగే కుడి కాలుకి చిన్న ఒక నల్ల తాడు కట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, ఇదేంట్రా గురువుగారు తాడు కట్టుకోమంటున్నాడు కాలుకని అనుకోవద్దు. కట్టుకోవడం వల్ల నరపేడ, నరదిష్టి వెంటనే తొలగిపోతాయి. మనిషికి తగిలిన నరపేడ, నరదిష్టి అంతటి అద్భుతంగా తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వారంలో ఒక్కసారి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసినప్పటికీ కూడా నీకు నరదిష్టి, నరపేడ తొలగిపోతాయి. ఆయనకి అంత శక్తి ఉంది కాబట్టి చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. అది చేస్తేనే కదా తెలిసేది నిజమో కాదో అని. ఎన్ని వీడియోలు చేసినా నేను ఒకటే చెప్తూ ఉంటాను, నమ్మకంతో ఆచరించండి, దాని ఫలితం అద్భుతంగా మీకు వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెంటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ 23 సెప్టెంబర్ గుడివాడలో జరుగుతూ ఉంది. సమస్య ఎంతటిదైనా పరిష్కారం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం. జీవితమే ఒక భారంగా మారింది,
మాకు ఆర్థిక స్థితి ఎంత కష్టపడినా కూడా ఫలితం రావటం లేదు అనుకునే వారందరికీ కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ గనక మీరు చేసినట్లయితే సర్వశుభాలు కూడా జరిగి తీరతాయి. ఈ పూజలో పాల్గొనదలసిన వారు స్క్రీన్ పై స్క్రోత్ నెంబర్లకి మీరు సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు తెలియచేస్తారు.